సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పేదలకు అండగా ఉంటూ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఎంపీపీ పాండుగౌడ్ మాజీ జెడ్పీటీసీ రామచంద్రం అన్నారు. పాములపర్తి గ్రామంలో పలువురికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పేద కుటుంబానికి 12 కిలోల బియ్యంతో పాటు 1 కిలో కందిపప్పును అందిస్తుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ రాములుభాయ్, కృష్ణ, నరేందర్, డీలర్ కృష్ణారెడ్డి, శశిధర్, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ లో అన్ని గ్రామాల్లో పేద ప్రజలు ఉంటారు. ఈ కరోనాలో భాగంగా వారు బయటకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి కనీస నిత్యావసరాలు ఇవ్వాలని మానవీయ కోణంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న 2 నెలలు 12 కిలోల ఒక మనిషికి 12 కిలోల బియ్యం అయితేనేమి, 1500 రూపాయల నగదు అయితేనేమి, అదేవిధంగా నిత్యావసరాల్లో భాగంగా ప్రతి ఒక్క రేషన్ కార్డుకు ఇలా దాదాపు 1 కిలో 100 రూపాయలు ఖరీదు చేసే కందిపప్పు పేద ప్రజలకు నిత్యావసరంగా గౌరవ ముఖ్యమంత్రి ఆలోచించడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈరోజు మనం పౌలపర్తి దగ్గరనే మన మర్కుకు మండలం అంటే మండలం ఎంత దూరం ఉన్నా గానీ మన పౌలపర్తిలో డ్యామ్ రేపో మాపో అందులో నీళ్లు రాబోతున్నాయి కాబట్టి జనాలు కూడా అందరూ రేపో మాపో చాలా సంతోషంగా ఉన్నాయి. ఇప్పటికే సంతోషంగా మనకు నీళ్ళు వస్తున్నాయి, సంతోషంగా ఉన్నారు. కొడుకండ్ల దాకా వచ్చి రాయారం దాకా వచ్చినాయి ఆల్రెడీ. అవి రేపో మాపు మన పంప్ హౌజ్లో వాడి మన కొనపశమ సాగర్ లో కూడా వస్తున్నాయి కాబట్టి ఆయన నిద్రపోకుండా అంటే అందరూ ఒక్కొక్క డ్యామ్ కడితే ఇడిచిపెట్టిపోయినాయి. చాలా ఉన్నాయి, చాలా చూసిరు అప్పుడు ఈ వేరే ప్రభుత్వాలలో.